ఇప్పటికే రుణపడున్నా, 7 సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా 40 ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను, మీది నాది ఈనాటి బంధం కాదు. 35 ఏళ్లుగా మీరు నన్ను ఆదరిస్తున్నారు, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు. ప్రతి ఇల్లు నా ఇల్లే, ప్రతి గ్రామం నా గ్రామమే. ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే భావించి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, మొన్నే చాలా మంది కుప్పి గంతులు వేశారు, చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, కుప్పం కూడా గెలుస్తాం, వైనాట్ కుప్పం అని 175 మాట్లాడారు. మీరేమంటారు దానికి? వీళ్ళ వల్ల అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇది మీకు సాధ్యం కాదని నేను అంటున్నా. వైనాట్ పులివెందలా, వైనాట్ పులివెందలా, మళ్ళా రిపీట్ చేస్తున్న, వైనాట్ పులివెందలా. జగన్ నీకెందుకు ఓటు వేయాలి? బాబాయిని గొడ్డల పేరుతో ఎత్తేసింది దానిక, రాష్ట్రాన్ని దోపిడీ చేసింది దానిక అని అడుగుతున్నా, అవునా కాదా? రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా? అందుకే ఈరోజు కుప్పం మీటింగ్ ద్వారా నేను ఎన్నికల శంకారావం ప్రజాగళాన్ని పూరిస్తున్నా. ఈ ప్రజాగళం ఉధృతంగా మారి తీవ్ర వాయుగండంగా మారి అడ్డం వస్తే కొట్టుకోబోతారు తప్ప, ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎనికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది 13వ తారీఖున పోలింగ్, తమ్ముళ్ళు టైం ఉందని అశ్రద్ధ చేయొద్దండి, ఉధృతంగా గాలి వీయాలి. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పొలాన్ని అడిగినా, ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా సైకిల్ 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 తెలుగుదేశం మిత్రపక్షాలి, ఫ్యాన్ పోవాలి, ఫ్యాన్ పోవాలి, ఫ్యాన్ చిత్తు చిత్తుగా ఏం చేయాలి? చేసిన తప్పుడు పనులకి ఆ ఫ్యానే కనపడకూడదు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సమావేశంలో కుప్పం మీరు చూశారు, మా వాళ్ళు లక్ష మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు గెలిపిస్తామని సంకల్పం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయమాన కదా తమ్ముళ్ళు, అన్ని నియోజకవర్గాలు గెలిపించాలా లేదా? గెలిపించాలంటే గట్టిగా పిలిపివ్వండి గెలిపించాలని. ఎందుకంటే 5 ఏళ్ళు వైసీపీ అక్రమాలు, అరాచకాలని, కష్టాలని, బాధుడే బాధుణ్ణి అన్ని చూశాం. సామాన్య కుటుంబం దగ్గర నుంచి అందరూ నష్టపోయారు. మీరందరూ బాధితులు అవునా కాదా? నష్టపోయారా లేదా? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అవునా కాదా? అందుకే ఇంకో పక్క రాష్ట్రంలో ప్రజలకు వారి ఆస్తులకు రక్షణ లేదు, మీ ఆస్తికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ప్రైవేట్ ఆస్తులు కూడా లాగేసుకుంటున్నారు, పరిశ్రమలు కంపెనీలు లాగేసుకునే పరిస్థితికి వచ్చారు.
వాటాలు కూడా లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఈ కుప్పం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 3-4 సంఘటనలు ఈ సందర్భంగా మీ పరిశీలనకు పెడుతున్నా. ఒంటి మిట్ట ఎక్కడో లేదు, ఇక్కడే పక్కనే రాజంపేట పక్కనే ఒంటి మిట్ట. తెలుసా మీకు తమ్ముళ్ళు అడుగుతున్న ఆడబిడ్డలు తెలుసా? తెలుసా అంటే తేలి పైకెత్తండి. ఆ ఒంటి మిట్టలో ఒక సాధారణ కుటుంబం, పద్మశాలి కుటుంబం, సుబ్బారావు అనే వ్యక్తి. నేనే ఒంటి మిట్టని విభజన తర్వాత అభివృద్ధి చేశాం. ఎందుకంటే రామాలయం చాలా పవిత్రమైన రామాలయం ఉందని, మనం దీన్ని బాగా అభివృద్ధి చేయాలని భద్రాచలం పోయిన తర్వాత నేను ఆ రోజు ఒంటి మిట్టను అభివృద్ధి చేశాను. దానివల్ల అక్కడ ఉండే భూముల విలువ పెరిగింది. భూముల విలువ పెరిగితే ఈ సుబ్బారావు అనే వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉంది. ఆయన మగ్గం వేసేవాడు, అందులో నష్టం వచ్చింది, చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు, గిట్టుబాటు కాలేదు. 2 కూతుర్లు, 1 అమ్మాయిని హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పిస్తూ అది అమ్మేసి ఆ అప్పు కట్టేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ అది చూసుకుంటే దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకప్పుడు మీరు చూస్తే రికార్డులు పకడ్బందీగా ఉండేటివి. ఆ రోజు మీరు చూస్తామంటే జమాబందీ కూడా చేసేవాళ్ళం. ఎవరు రికార్డులు మాయలేరు. ఈ యొక్క నేరస్తులకు అధికారం వచ్చి కంప్యూటర్లో 1 నెంబర్ మారిస్తే మీ భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏమీ చేయక్కర్లా. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని, ఈ దొంగ ఇంట్లో కూర్చొని సుబ్బారావు భూమి ఎల్ఐకి రాసేస్తాడు, ఆ నెంబర్ కరెక్ట్ చేస్తాడు, ఇంకా మీ పని అయిపోయింది. అక్కడి నుంచి తిరిగాడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి అవినీతి, ఎవరో సమాధానం చెప్పలేదు. తిరిగి తిరిగి ఆశ వదులుకొని బ్రతకాలనే ఆశ కూడా లేకుండా ఎంత క్రూరంగా చేశాడో మీరు చూస్తే రైలు కింద పడి చనిపోయాడు. రైలు కింద పడి ఆయన చనిపోతే భార్య కూతురు 2 ఆ వార్త విని మేము కూడా బతకలేమని వాళ్ళు విషం దాగి వాళ్ళు 2 చనిపోయారు. ఆలోచించారా? అర్థమైందా రాష్ట్ర ప్రజలందరికీ? ఒక ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, నేరస్తుల ప్రభుత్వం. మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు భూముల మీద. భూ పరిరక్షణ కాదు, అది మీరంతా కూడా భోంచేస్తారు, దానికి రక్షణే ఉండదని చెప్తే పట్టించుకోకుండా పెట్టి ఈ రాక్షస మోక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ పేదవాళ్ళ భూములు లాక్కేసుకుంటే రికార్డులు మార్చేస్తే నిండు కుటుంబం బలైపోయింది. అది నా బాధ. నిన్న అమ్మాయితో మాట్లాడా, దిక్కు తెలియకుండా ఉంది. కానీ నేను ఒక మాట ఇచ్చాను, అమ్మా నీకు జరిగిన అన్యాయం జరిగింది, తప్పకుండా భూమి ఇప్పిస్తా, నేను గవర్నమెంట్కి వస్తానే, భయపడద్దు. అదే సమయంలో నేను ఒక 5 లక్షల రూపాయలు నీకు ఇస్తా, నిన్ను చదివిస్తా, చదివించి నీకు అండగా ఉంటానని నేను హామీ ఇచ్చాను.